సరి సాని సాని సమగ మరి సాని దప మగరి సని. నమస్తే, జిల్మోర్ డాట్ కామ్ సమర్పిస్తున్న ఆణిముత్యాలు కార్యక్రమానికి స్వాగతం. సాగర్ గర్భాన రత్నాలు, వజ్రాలు, ఆణిముత్యాలు దాగి ఉంటాయి, వాటిని వెతికితే దొరుకుతాయి. అలాగే సంగీత సాగరుడు కొమండూరు రామాచారి గారి కడుపున రెండు ఆణిముత్యాలు ఆవిర్భవించాయి. ఒకరిని ఒక ఆణిముత్యాన్ని గత వారం మనం బాహుబలి 2 ఫేమ్ సాహితీని ఆల్రెడీ ప్రేక్షకులకు పరిచయం చేశాం. ఇక ఈ వారం రెండవ ఆణిముత్యం సాకేత్ కొమండూరు. ఆయన ఇప్పటికే ఒక చక్కటి గాయకుడిగా, మ్యూజిక్ కంపోజర్గా, అలాగే యాంకర్గా, టెలివిజన్ యాంకర్గా కూడా రాణిస్తూ బహుముఖ ప్రజ్ఞతో ముందుకు సాగుతున్న సాకేత్ కొమండూరు భవిష్యత్ ప్రణాళికలు ఏంటి, ఆయన భవిష్యత్ ప్రయాణాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుకుంటున్నారు, ఈ అంశాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ సాకేత్. నమస్తే సార్. మీ ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తున్నారా సాహితీ బాహుబలి 2 సాంగ్ని? సో హంసనావ సాంగ్ చాలా చాలా హిట్ అయింది, సూపర్ డూపర్ హిట్. సో సినిమా ఎలాగూ సూపర్ హిట్ డూపర్ హిట్, అందులో ఈ సాంగ్ కూడా చాలా మంచి పేరు వచ్చింది. సో కొమండూరు ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తున్నారా? యా, చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా కిరాణి గారికి, రాజమౌళి గారికి మా అందరి తరఫున స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్. సో తెలుగు రాని వాళ్ళు కూడా ఇన్ఫ్యాక్ట్ ఓరోరి రాజా అనుకుంటూ పాడుకుంటారు. అవును. అండ్ వెరీ సోల్ఫుల్ సాంగ్. అవును, చాలా చక్కటి పాట సాహితీకి అందింది, మంచి బ్రేక్ కాబోతుంది. అవునండి, తనకి ఇనిషియల్ కెరియర్లోనే ఇట్లాంటి ఫిల్మ్లో ఇంత మంచి పాట పాడడం, ఇట్స్ వెరీ ఎంకరేజింగ్ టు హర్ అండ్ అట్ ద సేమ్ టైం మా అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది. గుడ్. సో మీకు కూడా అటువంటి ఒక బ్రేక్ రావాలి ఇంకా? అవును, అంటే ఆ గ్రాండ్ ఇయర్లో బ్రేక్ రావాలి. ఎస్, అంటే ఆల్రెడీ మ్యూజికల్ జర్నీలో మంచి బ్రేక్స్ వచ్చాయి, సాగుతుంది, బట్ సాహితీకి వచ్చినటువంటి అట్లాంటిది రావాలి. సూపర్ డూపర్ బ్రేక్ అనేది మీకోసం వెయిట్ చేస్తుంది. మేబీ యా, టైం రావాలంటే దేనికన్నా. ఎస్, ఆ టైం వస్తే అలాంటిది పడిపోతుంది. యా. సో రామాచారి గారి అబ్బాయి అనగానే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఎందుకంటే రామాచారి గారు అంటే ఒక ఇందాక అనుకున్నాం సంగీత సాగరుడు, ఒక మ్యూజికల్ ఓషన్. రామాచారి అంటే ఒక సింప్లిసిటీ, రామాచారి అంటే ఒక వ్యక్తిత్వం. రామాచారి గారు వాళ్ళ స్కూల్ నుంచి వస్తున్నారంటేనే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో వాళ్ళ అబ్బాయిగా ఇంకా మీ మీద చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అదే చాలాసార్లు నాకు ప్రాబ్లం కూడా ఇస్తుందండి, ఎందుకంటే నేను చాలా నార్మల్గా ఉన్నా అప్పుడప్పుడు అది మిస్లీడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలి, అంటే సింపుల్గా ఉండడమే కాదు, సింపుల్తో పాటు జాగ్రత్తగా కూడా ఉండాలి. ఓకే, అది అప్పుడప్పుడు నాకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది, అప్పుడప్పుడు హ్యాపీగా ఉంటుంది. సో ఏం చదువుకున్నారు సాకేత్? నేను హావ్ డన్ మై ఆడియో ఇంజనీరింగ్ ఫ్రమ్ లూక్స్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఆడియో ఇంజనీరింగ్. వైజాగ్లో ఆశీర్వాద్ లూక్ గారి దగ్గర నేర్చుకున్నాను. అలానే రాయల్ స్కూల్ ఆఫ్ లండన్ నుంచి 5 grades ఆఫ్ పియానో అండ్ 3 grades ఆఫ్ థియరీ ఇన్ మ్యూజిక్ చేశాను. అది మార్తాండ్ గారి దగ్గర అండ్ థామస్ గారి దగ్గర నేర్చుకున్నాను. అలానే క్లాసికల్ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను. ఊరుగంటి లీలావతి గారి దగ్గర స్టార్ట్ చేసి నీతా చంద్రశేఖర్ గారి దగ్గర, మోహన్ కృష్ణ గారి దగ్గర, ప్రస్తుతానికి వైఎస్ఆర్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర. ఎక్కువ పేరు నాకు వినపడింది రామాచారి గారు, ఆఫ్ కోర్స్ అందరికి ద్రోణాచార్యులు. సో ఎక్కువ వినపడింది వైజర్స్ సుబ్రహ్మణ్యం గారి పేరు వినిపిస్తుంది. అవునండి. సో ఇప్పుడు మీరు లేటెస్ట్గా ఆయన దగ్గర శిష్యర్ పనిచేస్తున్నారు? లేటెస్ట్గా కాదు, గత ఒక 10 ఏళ్ళుగా. ఓకే, మ్యూజికల్ జర్నీ ఆఫ్ కోర్స్ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీతో స్టార్ట్ అయి ఉంటుంది శిక్షణ. మేబీ ఫస్ట్ శిక్షణ అసలు ఇంట్లో నుంచే వస్తుంది కదా, రామాచారి గారు తీసుకునే కూని రాగాలు వింటే చాలు, సంగీతం ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. అవును. అంటే ఏ ఏజ్లో మీకు కూడా వ్యక్తిగతంగా మ్యూజిక్ పట్ల ఇంట్రెస్ట్ ఏర్పడింది? నాకు కూడా తెలియదు అండి, బికాజ్ నేను లాస్ట్ ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ నేను నాకు సీడీ పెట్టి చూపించారు, అది నాకు గుర్తులేదు నేను నిజంగా పాడింది. రవీంద్ర భారతిలో నేను ఫస్ట్ పర్ఫార్మెన్స్ నా 2 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు ఇచ్చాను. నాచురల్లీ ఫ్రమ్ ది ఫ్యామిలీ ఆఫ్ రామాచారి అంటే ఆటోమేటిక్గా వస్తుందేమో. అండ్ ఇట్స్ అ గాడ్స్ లక్. అండ్ ఆడియో ఇంజనీరింగ్ ఎందుకు చేస్తారు అంటే దానికి ఒక సంగీత కళాకారుడుగా అది కూడా ఆ నాలెడ్జ్ కూడా ఉంటే ఉపయోగపడుతుంది. నా చిన్నప్పటి నుంచి నా టార్గెట్ ఇస్ మ్యూజిక్ డైరెక్షన్ అండి, సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రెండిట్లో ఈక్వల్గా ఉండాలని, దట్స్ మై టార్గెట్ అండి. అండ్ ఆడియో ఇంజనీరింగ్ ఈ జనరేషన్లో చాలా ఇంపార్టెంట్ అండి,
బికాస్ మన సౌండింగ్ మనం తెచ్చుకోగలిగితే అది బాగుంటుంది. దిస్ ఇస్ వన్ గుడ్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు దాకా ఎవరు కూడా ఈ ఆస్పెక్ట్లో నేను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఎవరు ఈ ఆస్పెక్ట్లో మాట్లాడలేదు. సో ఇప్పుడు మీరు కన్సిడర్ చేస్తే వన్ ఆఫ్ ఇప్పుడు ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైనా ఇట్ మైట్ బి దేవిశ్రీ ప్రసాద్ గారు, తమన్ గారు, అనూప్ రూబెన్స్ గారు, సాయి కార్తిక్ గారు, కిరాణి సార్, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఆడుకుంటారండి ఆ సాఫ్ట్వేర్స్ని, ఆడియో ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్స్ని. అందుకనే వాళ్ళు దే ఆర్ ఇన్ దాట్ లెవెల్ మాస్టర్స్ ఆఫ్ సౌండ్. అలా మీరు కూడా ఒక ఐ వాంటెడ్ టు ఒక మీ దాంట్లో ఒక బాణి త్వరలో ఏర్పాటు చేసుకోబోతున్నా. యా, ఆల్రెడీ ఒక సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కూడా పనిచేస్తున్నారు కదా. సో కన్నులో నిరూపమే టైటిల్ ఆఫ్ ది మూవీ, మీ అందరికి తెలుసు చాలా హిట్ సాంగ్ అది, చాలా పెద్ద హిట్ సాంగ్. దాన్ని టైటిల్గా రిజిస్టర్ చేసుకొని పెట్టుకున్నాము. డైరెక్టర్ బిక్స్ గారు అని ఆయన లండన్ నుంచి వచ్చారు, అక్కడే ఫిల్మ్ కోర్స్ చేశారు. యాక్చువల్లీ అక్కడే జాబ్ చేస్తూ ఫిల్మ్ కోర్స్ చేసి ఫిల్మ్ మీద ప్యాషన్తో ఇక్కడికి వచ్చి ఈ ఫిల్మ్ చేయడం జరిగింది. నందు హీరోగా చేశాడు, తేజస్విని హీరోయిన్గా చేసింది. పాటలు 5 సాంగ్స్ ఉన్నాయి, 5 నా వరకు నేను న్యాయం చేశానని అనుకుంటున్నాను. నన్ను బ్లెస్ చేస్తూ చాలా మంది హెల్ప్ చేశారా? లేదండి, నాన్న మొత్తం అంతా ఫైనల్ అయ్యాకనే విన్నారు. ఓపెనింగ్ ట్యూన్ చేయగానే ఒకసారి విన్నారు, దాని తర్వాత ఫైనల్ అయ్యాక విన్నారు. ఎందుకంటే నాన్నగారు వాళ్ళు ఉండేది నల్లకుంట, మీకు తెలుసు. నేను రీసెంట్గా ఈ మూవీ వచ్చాక ఇట్ షిఫ్ట్ అయ్యాను శ్రీనగర్ కాలనీకి. సో మీరు ఆల్రెడీ వేరుపడ్డారు? వేరుపడ్డానంటే ప్రొఫెషనల్గా, బికాజ్ ఒకటే స్టూడియో ఉంది అక్కడ. నేను నాకు మా నాన్నకి ప్రతిసారి అక్కడ నా వర్క్ చేసుకుంటా అంటే నా వర్క్ చేసుకుంటాను. సో నేను ఇక్కడ ఇక్కడ దగ్గరలో ఉంటుందని ఇక్కడ పెట్టుకున్నా. రోజు ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావడం. రోజు ఇంటికి వెళ్ళి వస్తున్నారు కదా, అంటే రోజు కాకపోయినా అట్లీస్ వారానికి 3 సార్లు. అంటే రామాచారి గారి మరిచెట్టు నీడలో ఎదగలేదు అది, అది లేకపోతే కష్టం అండి. వారానికి 4 సార్లు అయినా వెళ్ళాల్సిందే, దేవుడి దర్శనం ఉండాలి. తప్ప గుడ్. సో నన్ను బ్లెస్ చేస్తూ చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు నన్ను బ్లెస్ చేశారు ఈ మూవీ ద్వారా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు ఒక పాట, చిత్ర గారు పాడారు. చాలా రోజుల తర్వాత బాలు గారు చిత్ర గారు కాంబినేషన్ డ్యూయట్ ఒకటి, వెరీ గుడ్ మూవీ వినాలని ఉత్సుకత రేకెత్తిస్తారు. కార్తిక్ అండ్ రమ్య ఒక సాంగ్ పాడారు, అండ్ సింహ గారు గీతమాదిరి ఓ పాట పాడారు, దినకర్ ఓ పాట పాడారు, నేను ఓ పాట. అండ్ ఈగర్గా ఉంది మాకు అనంతమంది. యా, అనంత్ శ్రీరామ్ గారు, శ్రీమణి గారు, కాసల శ్యామ్ గారు, ఇలా పెద్ద పెద్ద రైటర్స్ అందరు రాశారు. అందరూ ఆడియో రిలీజ్ కాలేదు కదా, ఇంకా అవ్వలేదు. ఒక సాంగ్ మాత్రం టీజర్ రిలీజ్ చేశారు. ఆ పాట పాడి వినిపించండి. ఎవరు పాడారు ఈ పాట? ఈ పాట కార్తిక్, రమ్య అండ్ శృతి ముగ్గురు పాడారు. చలి నీవే నా ప్రాణం, అలాప్లా స్టార్ట్ అయ్యి రంగుల్లో లేవి ఏ పువ్వుల్లో లేవులే, ఏ వెన్నెల్లో లేవి నీలో వన్నెలే, ఆకాశంలోన ఏ తారల్లో వెతికిన మరి లేవంటే లేవి నీలో తడుకులే, కదిలే నదిలో లేనే లేవే, ఎగసే ఎదలో అందమే కురిసే మేఘం కన్నా నీలో మనసందమే, లేదంటే నానే లేదే నీకంటే అందం లేదులే, నీకంటే అద్భుతం అంటూ లేదులే. ఇలా ఇంత స్పష్టంగా పాటలో మాట వినిపించుంటుందని ఆశిస్తున్నాం. చాలా ఉంటుంది, ఎందుకంటే అది నేను మెయింటైన్ చేస్తాను. ఓకే ఓకే గుడ్. బికాస్ ఐ బిలీవ్ ఒక పాటకి మ్యూజిక్ అన్నది శరీరం అయితే లిరిక్ అన్నది ఆత్మ, సోల్. సో ప్రాణం లేనిదే శరీరం లేదు, ఉన్నా వేస్ట్. కాబట్టి ఐ బిలీవ్ ఇన్ దట్. నా మాస్ పాటలో కూడా మీకు ప్రతి అక్షరం క్లియర్గా ఉంటుంది. కొత్త పాటలు వింటుంటే అది ఒకటి బాధ అనిపిస్తూ ఉంటుంది, చాలా చక్కటి లిరిక్ దాగి ఉంటుంది అందులో. అవును, కానీ ఎక్కడ వినపడుతుంది? వినపడుతుంది ఆ పాటలో అయితే ఖచ్చితంగా. రియాలిటీ షోస్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఉన్న సింగర్స్ అందరూ కూడా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళందరూ రియాలిటీ షోస్ లో విన్నర్స్ గా వచ్చిన వాళ్ళు, రన్నర్స్ గా వచ్చిన వాళ్ళు, పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. మీరు కూడా సూపర్ సింగర్ లో
అవునండి, నేను స్టార్ట్ అయింది పాడాలని ఉంది మా టీవీ ద్వారా బాలు గారిది. తర్వాత పాడతా తీగా చిన్నప్పుడు పాడాను ఒక గెస్ట్ సింగర్గా, తర్వాత పాడాలని ఉంది. ఆ తర్వాత ఎయిర్టెల్ సప్తస్వరాలు అని ఈటీవీలో చేశారు. దాని తర్వాత సూపర్ సింగర్ 2ని హోస్ట్ చేశారు, సూపర్ సింగర్ జూనియర్స్ ని హోస్ట్ చేశారు. డైరెక్ట్ గా పార్టిసిపెంట్ గా కాకుండా హోస్ట్ గా వచ్చారు. హోస్ట్ గా వచ్చారు సూపర్ సింగర్ ఫస్ట్. తర్వాత సూపర్ సింగర్ లో నేను ఎప్పుడు పార్టిసిపెంట్ లేను. ఒక పాట నేను ఎక్కడో యూట్యూబ్ లో చూశాను. నేను సూపర్ సింగర్ 8 లో ఐ వాస్ ద టీమ్ లీడర్, మెంటర్. ఓ, యాజ్ ఎ మెంటర్. ఒక సాంగ్ మెంటర్ మీరు మాళవిక. మాళవిక నేను అందులో సీజన్ మొత్తంలో ఒక 7 పాటలు పాడాను. అందులో ఒక సాంగ్ మీరు చక్కగా డాన్స్ చేస్తూ పాడారు, నౌటంకి. నౌటంకి, నౌటంకి. సో మళ్ళీ ఒకసారి మాకు వినిపిస్తారా? విత్ పెర్ఫార్మెన్స్ అయితే ఇంకా బాగుంటుంది. బేసిక్గా ఆ పాటకి ఏంటంటే అప్పుడే రిలీజ్ అయింది మూవీ. ఈ పాట చాలా హిట్ అవుతుంది. మా షూట్ యాక్చువల్లీ వేరే పాట ఉంది మా ఎపిసోడ్లో, కానీ ఇది హిట్ అయిందని చెప్పి ఇది ఏమైనా పాడగలరా అని అడిగారు. వన్ డే ముందు రేపు షూట్ అనగా ఈరోజు నేర్చుకొని పాడాము ఆ పాట. సో మాకు ఆ పాట మీద అంత కాన్ఫిడెన్స్ లేదు, నాకు మాళవికకి ఇద్దరికీ లేదు, బికాస్ వన్ డేలో నేర్చుకున్నాం. ఆ కాన్ఫిడెన్స్ని మేము పడే భయాన్ని ఎలా కవర్ చేయాలి అని చెప్పి 4 స్టెప్లు వేసాము. పెర్ఫార్మెన్స్ని పెర్ఫార్మెన్స్ని ఉపయోగించుకున్నాం. అది కిరాణి గారు పసిగట్టి మీరు బాగా పర్ఫామ్ చేశారు, మీ భయాన్ని బాగా కప్పిపుచ్చుకున్నారని చెప్పి ఈ తెలివికి బాగుంది అని చెప్పి 10/10 ఇచ్చారు. అది బాగా ఫేమస్ అయింది ఇదే ఈ గెటప్లోనే. ఆ పాట చాలా హుషారుగా పాడారు. ఇది ఒరిజినల్గా పాడింది రవితేజ గారు. హే జాను జిగరు, జాను జిగరు, ఆ మేరే జాను, నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తుఫాను, ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను, అరే లాంగ్ టైం నో సీ మై హూ డల్ 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 డల్, నటంకి 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 మై నటంకి 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 తో. చాలా ఎనర్జెటిక్గా హుషారుగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ మీకు మరొక మంచి గుర్తింపు తీసుకొచ్చిన పాట బ్రెత్లెస్ సాంగ్. తెలంగాణ గురించి, తెలంగాణలో ఉన్న జిల్లాల ప్రాంతాల విశిష్టతల గురించి చాలా చక్కగా ఉంటుంది ఆ సాంగ్ కూడా వింటానికి. కానీ ఆ పాట నాకు రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఇస్ టీవీ 5 అగైన్. ఎందుకంటే శివరాత్రి ప్రోగ్రామ్ చేశారు ఇక్కడ, స్పెషల్ ప్రోగ్రామ్. దానిలో నేను ఇక్కడ మహాప్రాణ దీపం బ్రెత్లెస్ సాంగ్ పాడాను. అది టెలికాస్ట్లో చూసి, ఓ ఈ అబ్బాయి బ్రెత్లెస్ బాగా పాడుతున్నాడు కదా అని చెప్పి, అంత ముందు వరకు ఒక దాదాపు 15-20 మంది సింగర్స్తో ట్రై చేశారు ఈ పాట. తర్వాత నా దగ్గర ఇది చూసి అప్రోచ్ అయ్యారు, అప్పుడు నేను పాడడం జరిగింది. సో క్రెడిట్ గోస్ టు టీవీ 5 ఆల్సో, హాఫ్ ఆఫ్ ది క్రెడిట్ గోస్ టు టీవీ 5. ఓకే. సో అంటే అప్పుడు ఐ థింక్ బందూక్ చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను, సినిమా పేరు బందూక్ అనుకుంటా. బందూక్ అనే మూవీ, బాబీ లక్ష్మణ్ గారు డైరెక్టర్ అండ్ యుగంధర్ గారు ప్రొడ్యూసర్. మ్యూజిక్ కంపోజ్ చేసింది నా ఫ్రెండ్ కార్తిక్ కొడగండ్ల, అండ్ రాసింది ది గ్రేట్ లెజెండ్ గోరెట్టి వెంకన్న గారు. అద్భుతంగా రాశారు. అంతసేపు ఇన్ఫ్యాక్ట్ చాలామందికే, నా దగ్గర చాలామంది ఆ పాట పాడిన తర్వాత, నేను చాలా డిఫరెంట్ స్టేజెస్లో ఇక్కడ యుఎస్లో కువైట్లో అన్ని దేశాలలో పర్ఫామ్ చేశాను. పర్ఫామ్ చేసినప్పుడు చాలామంది వచ్చి, మేము ఈ జిల్లాకు చెందిన వాళ్ళం కానీ మా జిల్లాలో ఇంత ఉందని మాకు ఇప్పటివరకు తెలియదు, నేను 30 ఏళ్ళు అదే ఊర్లో ఉన్నాను కానీ తెలియదు అని ఆయన ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే హ్యాట్స్ ఆఫ్ టు. ఒక్కసారి పూసిన పున్నమి వెన్నెలమైన తెలంగాణ వీణ, వాసిక చరితల వెలుగొందిన గత వైభవాల కోన, పదగతులు వాణి స్వరజతులు వేణి, ఉప్పొంగి మురిసె ఉల్లముల బాణి, తాళాల జోల దరువులయ సంబూరమాడి సింగీడి మేళ, మౌదుకు పూల వసంత హేళ, తంగిడు పూల బంగరు నేల, జమ్మి కొమ్మన పాలపిట్టల గంతులేసి ఆ జింక పడుగులు, ఇడుపు ఇడుపున జానపదంబులు, ఇంపుక పూసిన కవల వనంబులు, ఎగసి పారే ఎన్నెన్నో ఏరులు, మురిసి ఆడి బతుకమ్మ ఊరులు. ఇలా వెళ్తూ ఉంటుంది. సంకేత్, ఇందాక అనుకున్నాం సాహితీకి వచ్చినటువంటి ఒక బ్రేక్ కోసం మీరు కూడా ఇంకా ఎదురు చూస్తున్నారు. నేను దేనికోసం వెయిట్ చేయనండి, ప్రాక్టికల్ గా చెప్తున్నా, బికాస్ ఇదేదో జర్నీ, పొగరుగా కాదు లేకపోతే ఇంకో రకంగా కాదు, ప్రాక్టికల్ గా అంటే చిన్నప్పటి నేనే కాదు, చెల్లి కావచ్చు ఎవరైనా, వీఆర్ బ్రాట్ అప్ లైక్ దాట్. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళి వచ్చిన దాన్ని ఆనందించు అంతే. దిస్ ఇస్ అవర్ కాన్సెప్ట్. మనకు వచ్చింది మనకు వచ్చిందే అంతే. వాట్ ఈస్ రిటన్ ఇస్ ఆర్స్. ఓకే, మనకి రాసి పెట్టలేంది మనకు రాదు. మన దాని గురించి ఎంత పాకర్లాడినా, మనం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా రాదు. కానీ గాల్లో దీపం పెట్టి కూర్చోవద్దు, నీ ప్రయత్నంలో లోపం ఉండదు. దిస్ ఇస్ వాట్ వి బిలీవ్. సో ఎవరు మీకు ఇన్స్పిరేషన్? ఎవరు జనరల్గా అంటే శంకర్ మాధవన్ గారు. ఓకే, ఐ అడ్మైర్ హిమ్ అలాట్. ఇన్ఫాక్ట్ నా స్టూడియోలో పెద్ద కట్అవుట్ ఉంటుంది ఆయన శంకర్ వేసంలో, ఇది ముకుర్తి. సో శంకర్ మహాదేవన్ గారి ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి ఒక ఇంట్రెస్ట్ తెలియదు అండి. ఆయన
ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ది రీజన్ నాకు బ్రెత్లెస్ పాడడానికి ఆ ఇంట్రెస్ట్, మహాప్రాణ దీపావళి ఇవన్నీ పాడడానికి కూడా ఆయన బ్రెత్లెస్ కారణం. సో చిన్నప్పటి నుంచి నాకు ఎందుకో తెలియదు కానీ శంకర్ మాధవన్ గారి పాటలు వినడం, ఆయన వాయిస్ నాకు చాలా కనెక్ట్ అయ్యేది చిన్నప్పుడే. ఓకే, ఆయన వాయిస్ రాగానే అలా పరిగెత్తుకుంటుంది. మా బాలుగారు, బాలుగారు ఈజ్ ఎ లెజెండ్ అండి, మా ప్రధాన ఆయన. ఓకే, సో శంకర్ మాధవన్ గారి సాంగ్స్లో మీకు బాగా ఇష్టమైన పాట? కష్టం అండి, ఆయన ఆల్మోస్ట్ అన్ని వింటాను నేను, అన్ని ఇష్టం. లైక్ నాకు బాలుగారి పాటల్లో నీకు బాగా ఏది ఇష్టం అంటే? అది ఇంకా కష్టం అండి, ఎందుకంటే ఆయన పాటలు నేర్చుకుంటూ పెరిగిన వాళ్ళం. ఒక తెలుగు పాట ఎక్స్ప్రెషన్ ఎలా పలకాలి, ఏ పదాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలన్నది నేర్చుకుంది ఆయన దగ్గర. ఆయన పాడింది 40,000 ప్లస్ సాంగ్స్, అందులో ఏది ఇష్టం అంటే చెప్పడం నాకే ఒక 300 పాటల దాకా నోటికి వచ్చు ఆయనవి. ఇన్ఫాక్ట్ శంకర్ మాధవన్ గారు కూడా అన్ని రాగుట్టగా ఒక చక్కగా మామిడి రసాలని అలా పోసి ఇందులో ఏ పండు నీకు ఇష్టం అంటే ఏం చేస్తా అని, అన్ని పండ్లు బాగుంటాయి, అన్ని పాటలు బాగుంటాయి. సో ఏంటి భవిష్యత్ ప్రణాళికలు, ఏ విధంగా సిద్ధం చేసుకుంటున్నారు? ప్రణాళికలు ఏం లేదండి, ప్రాక్టీస్ చేసుకుంటూ రోజు పొద్దున్నే లేచి ప్రాక్టీస్ చేయాలి, మన పని మనం చేసుకోవాలి, సరిగ్గా చేసుకోవాలి, హ్యాపీగా అలా ముందుకెళ్తూ ఉండాలి. వచ్చిన ఆపర్చునిటీని 100%కి 100% యూటిలైజ్ చేసుకుంటూ దానికి న్యాయం చేయగలిగేటట్టు వెళ్తూ ఉండాలి. ఓకే, యా మంచి సినిమాల్లో పాటలు పాడాలి, మంచి మూవీస్ కంపోజ్ చేయాలి, ఇవన్నీ కోరికలు. ఇంకా దేర్ ఇస్ ఎ లాంగ్ జర్నీ టు గో, వి విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు jilmore.com ప్రమోటర్ రసాల సారథి బాబు గారిని ఇన్వైట్ చేద్దాం, మిమ్మల్ని జిల్మోర్ ఆణిముఖ్యంగా సత్కరించండి. హాయ్ సాకేత్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. సో సారథి గారు, మరొక ఆణిముత్యం మీ అమ్మల పొదిలో, యా మీ అస్త్రాల్లో ఒకటిగా చేరుతోంది. ఎగ్జాక్ట్లీ, ఎలా సాకేత్తో ఎటువంటి భవిష్యత్ ప్రయాణాన్ని కొనసాగించబోతున్నారు? యా, సో ఈ వీక్ సాకేత్ ది ప్రొఫైల్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఆబ్వియస్గా మన jilmore.com ఆడియన్స్కి, వ్యూవర్స్ అందరికీ, సో వాళ్ళు ఎవరైనా ఈవెంట్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళు సాకేత్ చూసారు కదా అతను పర్ఫార్మెన్స్, సో నచ్చితే మీరు ఇన్విటేషన్ పంపిస్తే, సో మీ సంబంధించిన ఎటువంటి ఈవెంట్స్ అయినా సరే. సో జనరల్గా మీరు ఎటువంటి ఈవెంట్స్కి వెళ్తుంటారండి? ఎనీ ఈవెంట్ అండి, లైక్ కార్పొరేట్ ఓపెనింగ్స్ కావచ్చు, గెట్ టుగెదర్స్ కావచ్చు, ప్రొవైడెడ్ ఇట్ షుడ్ బి వెరీ డీసెంట్. ఎగ్జాక్ట్లీ, యా. సో ఎనీ డీసెంట్ ఈవెంట్ నాట్ ఓన్లీ సింగింగ్, సో యుల్ బి హోస్టింగ్ ఆల్సో, రైట్? ఐ గెస్ యా, సో బి హోస్టింగ్ అండ్ సింగింగ్ బోత్. సో ఒక్క టాలెంట్తో రెండు సాల్వ్ అయిపోతాయి అక్కడ. జనరల్గా చాలామంది ఏంటంటే యాంకర్ ఒక సపరేట్గాను, తర్వాత సింగర్స్ కోసం సపరేట్గాను, ఇద్దరిని తీసుకెళ్దాం అసలు. సాకి లాంటి మల్టీ టాలెంటెడ్ ఉంటే, అంతకుముందు మనం నోయల్ కూడా చూసినట్టున్నాం. సో ఇలా మల్టీ టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, అరుదుగా ఉన్నారు. నాకు తెలిసి మనం అంతకుముందు మనం చేసిన ఒక అమ్మాయి యాంకర్ కమ్ సింగరు అశ్విన్ శర్మ, తర్వాత నోయల్, తర్వాత సాకేత్, దీస్ ఆర్ ద మల్టీ టాలెంట్ పీపుల్. యా, గుడ్ సాకేత్. సో జిల్మోర్ ఆణిముచ్చంగా ఇట్స్ రియలీ డూయింగ్ గ్రేట్ సర్వీస్ అండ్ ఇట్స్ అ వెరీ నైస్ యాప్, నేను కీప్ ఫాలోయింగ్ ఇట్. ఆల్ ద వెరీ బెస్ట్ టు జిల్మోర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఇంకా ఎటువంటి రెస్పాన్స్ మీకు బ్రాండ్ అంబాసిడర్ కార్యక్రమం కావచ్చు, మీరు కార్పొరేట్ స్టార్ ప్రోగ్రామ్ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఉన్నారు, రైట్? ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? సో కార్పొరేట్ స్టార్కి ఆల్మోస్ట్ అంతా క్లోజ్ అయిందండి. సో వెరీ త్వరలో మీరు నాకు మంచి న్యూస్ ఉంటారు, మొత్తం సెట్ అయింది. సో ఆల్మోస్ట్ ఒక 22 కంపెనీస్ కూడా మనం అప్రోచ్ అవ్వడం జరిగింది, దాంట్లో ఒక 15 కంపెనీస్ దే ఆర్ రెడీ టు పార్టిసిపేషన్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. ఓకే, దాంతోపాటుగా మనం కార్పొరేట్ లైఫ్ స్టైల్ అనే కాన్సెప్ట్ కూడా తీసుకెళ్తున్నాం. ఇప్పుడు దాంట్లో ఒక భాగంగా ఇప్పుడు జిల్మూర్ రాణిముచ్చాలని ఫర్దర్గా మనము కార్పొరేట్ బ్రాండింగ్ కార్పొరేట్లో చేస్తూ రెండు పర్పస్లు సాలే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నాము. సో ప్రాబబ్లీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఎపిసోడ్స్లో మనం దాన్ని తీసుకొస్తాము. సో ఈ విషూ ఆల్ ది బెస్ట్ సారథి గారు, విషూ గుడ్ లక్ సాకేత్. సో చూసారుగా సాకేత్ కొమండూరు భవిష్యత్ ప్రయాణం గురించి ఆయన చెప్పిన ఇంటర్వ్యూ విశేషాలు ఇవి. ఇది ఈ వారం జిల్మోర్ ఆణిముచ్చాలు కార్యక్రమం. వచ్చే వారం మరొక ఆణిముచ్చంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ5. jilmore.com, India's first online entertainer and celebrity booking platform.
ఆసక్తి కలవారు మీ ఏరియాలో జిల్మోర్ ఫ్రాంచైజ్ కోసం వెంటనే సంప్రదించండి. zilmore.com ప్రమోట్ యువర్ బ్రాండ్ విత్ స్మార్ట్ బ్రాండ్ అంబాసిడర్స్. విజిట్ www.zilmore.com. కాల్ 7306800800. మెయిల్ care@zilmore.com. సా నిజమగా మరి సా నిదా పా మగ రి సా నీ.